జుట్టు రాలుతోందా? అయితే ఈ వీడియో మీకోసమే. శీతాకాలం చర్మంతో పాటు జుట్టు కూడా బిరుసుగా తయారవుతుంది, రాలిపోతూ ఉంటుంది. దీనికి కారణం గాలిలో తేమ శాతం తక్కువగా ఉండటం. దీన్ని అరికట్టడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఈ వీడియోలో మీకోసం. గంజిని షాంపూగా హెయిర్ కండిషనర్ గా వాడటం మొదలు పెడితే మన జుట్టు పట్టులా మెరుస్తుంది. పూర్వం ఈ పద్ధతి బాగా ఆచరణలో ఉండేది. గంజిలో ఉండే ఇనోసిటోల్ అనే కార్బోహైడ్రేట్ జుట్టు రాలడాన్ని ఆపుతుంది. గంజికి కాస్త మజ్జిగ కలిపి తలకు పట్టించి అరగంట సేపు ఆరనివ్వండి. తర్వాత తల స్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే కుదుళ్ళు దృఢంగా తయారవుతాయి, జుట్టు సిల్కీగా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. జుట్టు బిరుసుగా ఉన్నవారు కప్పు గంజిలో కాస్త నిమ్మరసం, చెంచా పెరుగు కలిపి హెయిర్ కు అప్లై చేయండి. గంజిలోని పోషకాలు జుట్టుకు మెరుపునిస్తాయి. అన్నం వండే ముందు బియ్యం కడుగుతాం. ఆ నీళ్లలో కాస్త కలబంద గుజ్జు కలిపి, బియ్యం కడిగిన నీటిలో ఎమైనో యాసిడ్స్ ఉంటాయి, అవి కుదుళ్లకు పోషణని అందిస్తాయి. శీతాకాలంలో జుట్టు రాలిపోతూ ఉంటుంది. దీనికి చెక్ పెట్టడానికి కప్పు గంజి, చెంచా నిమ్మరసం, ఓ గుడ్డులోని తెల్లసొన మిక్స్ చేసి తలకు పట్టించండి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీళ్లలో తల స్నానం చేయండి. ఇలా తరచుగా చేస్తుంటే కుదుళ్లు బలంగా ఉంటాయి. గంజి నీళ్లు, కొబ్బరి పాలు సమపాళ్లలో తీసుకుని తలకు అప్లై చేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీరుతో తల స్నానం చేయండి. ఇలా చేస్తే జుట్టు మృదువుగా మెరుస్తూ ఉంటుంది. ఇవన్నీ మన ఇంట్లో దొరికే పదార్థాలే కాబట్టి వీటితో మన జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలకు చెక్ పెట్టుకోవచ్చు. ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.